నమస్తే, మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ అండి. ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి అంటే 2024 సంవత్సరంలో ఈ కాటన్ సీడ్స్ పార్ట్ 3 వీడియో అనమాట. మనకు పత్తి విత్తనాల గురించి ఇదివరకు 2 పార్ట్ల వీడియోలు తీయడం జరిగింది. తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల మనము వీడియోస్ అనేది తీయలేదనమాట. ఈ పార్ట్ 3 వీడియో ఇప్పుడు తీయాలని చెప్పేసి, ఎందుకంటే చాలామంది రైతులు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, సీడ్ తీసుకునే ప్రక్రియ మొదలైంది కాబట్టి ఎలాగైనా అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం మనకి హెల్త్ బాగైన తర్వాత ఇంకా ఖచ్చితంగా మీకు స్ప్రేయింగ్స్ గురించి, అన్నిటి గురించి ప్రధానంగా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఖచ్చితంగా మీకు. మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది పత్తి రైతుల గురించి, కాటన్ ఫార్మర్స్ గురించి. కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందులో అయితే ఇస్తూ ఉంటాను. మన ఈ కాటన్ సీడ్స్ 2024 సంవత్సరంలో ఎంచుకోదగ్గ విత్తనాల్లో మీకు ఖచ్చితంగా పార్ట్ 3 వీడియో అనమాట. ఖచ్చితంగా నేను ఆల్మోస్ట్ ఫాల్ ఒక 40 నుంచి 50 రకాల దాకా సీడ్స్ అయితే నేను గ్యాదర్ చేసి మీకోసం సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏదో 5-10 రకాల విత్తనాలు చెప్పి వదిలేయడం వల్ల వాటికి డిమాండ్ ఎక్కువ వచ్చి బ్లాక్లు ఎక్కువ అమ్మడము, రైతులు వాటికి ఎగబడడం అని చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి నేను ఈ సంవత్సరం ఈ విధంగా చేయడం అయితే జరిగిందనమాట. 2 వీడియోలు కూడా తీసిపెట్టాను మీకు, ఖచ్చితంగా ఆ వీడియోలు కూడా చూడండి. తర్వాత ఈ పార్ట్ 3 వీడియో చూడండి, మీకు కంప్లీట్గా అనేది అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా మీరు విత్తనాలు అయితే ఎంచుకుంటే కనుక మీకు మంచి దిగుబడులు వచ్చే విత్తనాలు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పిన 3 వీడియోలో చెప్పిన విత్తనాలు అయితే ఎంచుకోండి, మంచి దిగుబడులు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. అదేవిధంగా మన ఛానల్ తరపు నుంచి ఫస్ట్ నుంచి మీకు ఆఖరి వరకు తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి వచ్చే విధంగా ఈ పత్తిలోనే మీకు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను. నేను చెప్పిన విధంగా ఫాలో అయితే కనుక మీరు ఖచ్చితంగా మంచి దిగుబడి, మీకు 1% నష్టం రాకుండా కూడా చేసే ప్రయత్నం అయితే నేను చేస్తానమాట. సరే, మనం చేసే ప్రయత్నం చేయాలి, వాతావరణం అనుకూలించాలి, అది కూడా మెయిన్గా ప్రధానమైనది కాబట్టి మన చేతనైనంత వరకు అయితే నేను చేసే ప్రయత్నం అయితే చేస్తానమాట. కాబట్టి ఖచ్చితంగా మనం ఫాలో అవ్వండి, మీరు మంచి దిగుబడులు 100% ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు మనం పార్ట్ 3 వీడియోలో మనం చెప్పుకుంటే కనుక ఒక 10-15 రకాల సీడ్స్ అయితే మీకు చెప్తాను, వీటిని అయితే తీసుకోండి, మంచి దిగుబడి సాధిస్తారు. అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక మనకు బయో సీడ్స్లోనే బిందాస్ అని చెప్పేసి ఒక విత్తనం అయితే ఉంది. బిందాస్ తర్వాత GH029, ఈ 2 విత్తనాలు మనకు బయో సీడ్స్ వలన కొన్ని సంవత్సరాల నుంచి మంచి స్టేబుల్ ఉన్న మార్కెట్ని మెయింటైన్ చేస్తున్న బయో సీడ్స్లోనే 2 రకాల విత్తనాలు చాలా మంచి విత్తనాలు అనమాట. మనకు బిగ్ బాల్ ఉంటుంది బాగా, మధ్యస్థ రకాల నెలకి బలమైన నెలకి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ విత్తనాలు చూసుకుంటే కనుక మనకు. ఈ బిందాసు GH029 అనేది చాలా మంచి విత్తనాలు కాబట్టి బలమైన నెలలో 4-5 నెలలైనా సరే, 2 నెలలైనా సరే అయినా సరే మధ్యస్థ రకాల్లో బలమైన నెలలో ఎంచుకోండి, మంచి దిగుబడి అయితే మీరు తీసుకోగలుగుతారు. మంచి కాయ కూడా బాగా బిగ్ బాల్ ఉంటుంది, తర్వాత మనకు వెయిట్ కూడా పత్తి బాగుంటుంది, మనకు ఆకు శాతం కూడా తక్కువ ఉంటుంది, మొక్క కూడా మంచి బ్రాంచెస్తో బాగా పెరుగుతుంది. ఒక మంచి దిగుబడి ఇచ్చే వెరైటీ అని చెప్పొచ్చు మనకు బిందాస్లోనే, మనకు 029 తర్వాత బిందాస్ అనమాట మనకు బయో సీడ్స్లోనే. తర్వాత రెండో చూసుకుంటే కనుక మనకు ఏషియన్ అగ్రో సీడ్స్లోనే మనకు సూపర్ బంటి అని చెప్పేసి ఒక విత్తనం అయితే ఉంది. ఇది కూడా మనకు గత సంవత్సరం వేసిన రైతులు చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది సూపర్ బంటి గురించి, చాలా మంచి దిగుబడి వచ్చింది ఇది కూడా సూపర్ బంటి అనేది. చాలా మా సైడ్ ఏరియాలో కొంచెం ఎక్కువ శాతం వేస్తారన్నమాట దీన్ని, కాబట్టి రైతులు చెప్పడంతో అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే నేను ఈ విత్తనాలు అన్ని కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఏదో ఆశామాషిగా నేను చెప్పట్లేదు కాబట్టి, ఎందుకంటే విత్తనం అనేది చాలా ప్రధానమైనది కాబట్టి రైతుకి దాన్ని చెప్పే ముందు 100 సార్లు ఆలోచించి మాత్రమే, మీకంటే ఎక్కువ బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాధ్యతను నేను నెరవేర్చాలి కాబట్టి మీకు అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ తీసుకొని వీటిని తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట. దాంట్లో చూసుకుంటే మనకు సూపర్ బంటి అని చెప్పేసి ఏషియన్ అగ్రో సీడ్స్లో చాలా మంచి వెరైటీ, మొక్క మంచి హైట్గా పెరుగుతుంది, బ్రాంచెస్ బాగుంటుంది, ఆకు శాతం అనేది తక్కువ ఉంటుంది. మనకు ఇవి వచ్చేసి మనకు మీడియం డ్యూరేషన్ వెరైటీస్ అనమాట, ఇవన్నీ కూడా మీడియం డ్యూరేషన్ వెరైటీస్ ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఈ సూపర్ బంటి అనేది మధ్యస్థ రకాల నెలైనా సరే, బలమైన నెలైనా సరే, తేలికపాటి నెలైనా సరే సాగు చేయొచ్చు, చాలా మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. కాయ అనేది మీడియం బోల్ ఉంటుంది, కాయ వెయిట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ సూపర్ బంటి అనే విత్తనాన్ని కూడా ఈ 2024 సంవత్సరంలో రైతులు అయితే ఎంచుకోవచ్చు, మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది ఏషియన్ అగ్రో సీడ్స్లోనే. తర్వాత చూసుకుంటే కనుక మనకు శ్రీ సత్య సీడ్స్లోనే మనకు మన గాయత్రి గోల్డ్ అని చెప్పేసి ఒక వెరైటీ అయితే ఉందనమాట మనకు శ్రీ సత్య సీడ్స్లో. గాయత్రి గోల్డ్ అనే వెరైటీ కూడా చాలా మంచి వెరైటీ ఉంది, గాయత్రి గోల్డ్ అనే వెరైటీ కూడా, ఇది కూడా గత సంవత్సరం వేసిన రైతులు కూడా చాలామంది చెప్పడం అయితే జరిగింది మనకు గాయత్రి సీడ్స్లో. ఈ గాయత్రి గోల్డ్ అనేది చాలా మంచి వెరైటీ, ఇది కూడా మనకు తేలికపాటి నెలలో మధ్యస్థ నెలలైనా మనకు బలమైన నెలలో కూడా చాలా మంచిగా సెట్ అవుతుంది. మధ్యస్థ రకాలని తేలికపాటి నెలలో చాలా బాగుంటుంది, ఇది మనకు మీడియం బోల్ ఉంటుంది కాయ, తర్వాత మనకు మొక్క కూడా మంచి బ్రాంచెస్ మంచిగా పెరుగుతుంది అనమాట బాగా. మనకు ఈ సెకండ్ పెట్స్ కూడా కొద్దివరకు తట్టుకునే రకము, కాయ మనకు మీడియం బోల్ ఉంటుంది కాబట్టి మనకు గులాబీ రంగు పురుగు కూడా కొద్దివరకు తట్టుకునే రకంగా ఉంటుంది. ఇది కూడా ఒక మీడియం డ్యూరేషన్ వెరైటీ అని చెప్పొచ్చు కాబట్టి ఈ మనకు శ్రీ సత్య సీడ్స్లోనే గాయత్రి గోల్డ్ అనేది కూడా ఒక మంచి దిగుబడిని ఇచ్చే వెరైటీ అని అయితే చెప్పొచ్చు, ఇది కూడా ఎంచుకోవచ్చు. తర్వాత చూసుకుంటే మనకు మై సీడ్స్లో కూడా ఒక 2 రకాల విత్తనాలు చాలా బాగున్నాయండి మనకు మై సీడ్స్లో చూసుకుంటే కనుక. కిలాడి అనే విత్తనం కూడా గత సంవత్సరం వేసిన రైతులు చాలామంది రైతులు మనకు చెప్పడం అయితే జరిగింది. అంటే గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా, గత సంవత్సరం అంటే కొంచెం మనకు వర్షాలు సరిగా లేక ఏదో పంటలు సరిగా రాలేదు కానీ కొన్ని చోట్ల అంటే నీళ్ళ వస్తున్న దగ్గర చాలా మంచి దిగుబడులు వచ్చాయి. అదేవిధంగా మనకు అంతకుముందు సంవత్సరం వేసిన రైతులు కూడా బాగా వర్షాలు పడినప్పుడు ఉన్న అప్పటి నుంచి కూడా
నేను ఈ పేర్లు అనేవి వింటా ఉన్నాను, అదేవిధంగా దిగుబడి అనేది అదేవిధంగా వస్తూ ఉన్నాయి కాబట్టి నేను తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట. మై సీడ్స్లో మనకు ఖిలాడి అనే విత్తనం కూడా చాలా బాగుంటుంది, మనకు కాయ మంచి సైజు ఉంటుంది, మీడియం బౌల్ ఉంటుంది కాబట్టి మనకు మీడియం డ్యూరేషన్ వెరైటీ ఇది కూడా లాంగ్ డ్యూరేషన్ వెరైటీ కూడా ఎంచుకోవచ్చు. ఖిలాడి అనే వెరైటీని చాలా బాగుంటుంది, మొక్క కూడా బాగా పెరుగుతూ మంచి హైట్ వచ్చే వెరైటీ, బ్రాంచెస్తో మంచిగా వస్తుంది మనకు, మంచి దిగుబడి ఇచ్చే వెరైటీ ఖిలాడి అనేది. దాంట్లో కూడా మనకు డి అని చెప్పేసి ఒక వెరైటీ ఉంది మనకు, అదే మై సీడ్స్లోనే ఖిలాడి డి రెండు ఉన్నాయి. డి అనే విత్తనం కూడా బిగ్ బాల్ ఉంటుంది మనకు, ఒక లాంగ్ డ్యూరేషన్ వెరైటీ, అదేవిధంగా బలమైన నేలకి మధ్యస్థ రేఖల నేలకి చాలా బాగా సెట్ అవుతుంది. ఖిలాడి అయితే కనుక కొంచెం తేలిపడి నేలకు కూడా సెట్ అవుతుంది కాబట్టి ఈ మన మై సీడ్స్లోనే మనకు ఈ ఖిలాడి డి అనే రెండు విత్తనాలను అయితే మనము ఎంచుకోవచ్చు, మంచి దిగుబడి అయితే సాధించవచ్చు. తర్వాత మనకు నవయుగ సీడ్స్, నవయుగ సీడ్స్లోనే మనకు బసవ అని చెప్పేసి ఒక వెరైటీ ఉంది. ఈ బసవ అనే విత్తనం కూడా మనకు చాలా మంది రైతులు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది, మంచి వెరైటీ అని చెప్పేసి. కాబట్టి ఈ నవయుగ సీడ్స్లోనే బసవ అనేది మనకు మీడియం బౌల్ ఉంటుంది, మీడియం డ్యూరేషన్ వెరైటీ, మనకు చెట్టు కూడా హైట్ బాగా పెరుగుతుంది, మంచి దిగుబడిని ఇచ్చే వెరైటీ, అదేవిధంగా సెకండ్ పెట్స్ కానీ కొద్ది వరకు తట్టుకునే వెరైటీ కాబట్టి ఖచ్చితంగా మనం చేసే మెయింటెనెన్స్ కూడా చాలా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. విత్తనం ఒకటే మన పూర్తి పంటను నిర్దేశించదు కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నవయుగ సీడ్స్లో బసవ అనే వెరైటీ కూడా ఒక మంచి వెరైటీ అనే చెప్పవచ్చు. తర్వాత చూసుకుంటే కనుక మనకు నియో సీడ్స్, నియో సీడ్స్లో కూడా మనకు ఒక బెస్ట్ వెరైటీ ఉంది. మనం వచ్చేసి కనుక చూసుకుంటే బిజిలీ అనేది ఒక మంచి వెరైటీ ఉంది. బిజిలీ అనేది కూడా కొంతమంది రైతులు నాకు చెప్పారు, నియో సీడ్స్లోనే బిజిలీ అనే రేటు కూడా చాలా మంచి దిగుబడి వస్తుందన్న, ఇది కూడా ఎంచుకోవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి ఇది కూడా మీడియం బోల్ ఉంటుంది. ఆ తర్వాత మనకు డ్యూరేషన్, మీడియం డ్యూరేషన్ వెరైటీ, మనం తేలిపాటి నెలైనా సరే మధ్య సరకల నెలైనా సరే కొంచెం మంచిగా సెట్ అయ్యే వెరైటీ మనకు బిజిలీ అనే వెరైటీ అనేది చెప్పొచ్చు కాబట్టి దీన్ని కూడా ఎంచుకోదగ్గ వెరైటీ. తర్వాత చూసుకుంటే కనుక మనకు కోర్ సీడ్స్, కోర్ అనే కంపెనీ కూడా చాలా మంచి దిగుబడి మా సైడ్ ఏరియా వేసిన రైతులు చాలామంది రైతులు నాకు చెప్పడమే జరిగింది కోర్ కంపెనీ గురించి. దీంట్లో చూసుకుంటే కనుక మనకు మూడు రకాల విత్తనాలు అయితే చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం నేను ఎంచుకున్న విత్తనాల్లో కూడా ఈ కోర్ కంపెనీ ఒకటి చాలా ప్రధానమైనది, ఎందుకంటే మన దగ్గరలో ఉన్న రైతులు, మా ఏరియాలో ఉన్న రైతులే వేసి దీని గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఈ కోర్ కంపెనీ అనేది కూడా విత్తనాలు నాకు బాగా నచ్చాయి. అందుకోసమే నేను ఈ సంవత్సరం కోర్ కంపెనీలనే విత్తనాలు కూడా ఎంచుకోవడం జరిగింది. వాటి గురించి తర్వాత ఇప్పుడు ఏమి తెలియడం అయితే జరుగుతుందన్నమాట. ఇవి కూడా మంచి వెరైటీస్ మనకు తేలిపాటి నెలలకి, మధ్యస్థ రకం నెలలకి, కొంచెం బలమైన నెలలు కూడా మంచిగా సెట్ అయ్యే వెరైటీస్. కోర్ కంపెనీలో చూసుకుంటే మనకు తారక్ ఒకటి, తర్వాత మనకు నిఖిల్ ఒకటి, మన్మద ఒకటి, కోర్ కంపెనీలోన ఈ మూడు రకాల విత్తనాలు చాలా బాగున్నాయండి మనకు, చాలా మంచి వెరైటీస్ అనేవి చెప్పొచ్చు మనకు. మూడు రకాలు కూడా ఆల్మోస్ట్ ఫాల్ ఒకే రకంగా యాస్టేజ్గా ఉంటాయి, మీడియం బోల్ ఉంటాయి. వచ్చి చూసుకుంటే కనుక కాపు చాలా దగ్గర దగ్గర కాపు, మా సైడ్ వేసిన రైతుల పొలాలు చూసి నేనే షాక్ అయినా, చాలా మంచి దిగుబడి వచ్చిందండి, వాళ్ళు కూడా మంచి దిగుబడి తీసుకారు కాబట్టి ఈ సంవత్సరంలో మనకి ఈ విత్తనాలు కూడా ఎంఆర్ రేట్లకే దొరుకుతాయి మనకు. ఎక్కువ శాతం హెచ్చించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. ఈ కోర్ కంపెనీలో నిఖిల్ ఒకటి, తారక్ ఒకటి, మన్మద ఒకటి, ఈ మూడిట్లో మీరు ఏవైనా ఎంచుకోండి, మంచి దిగుబడి అయితే తీసుకోవచ్చు కాబట్టి ఈ కోర్ కంపెనీలో ఇవి మనకు మీడియం బోల్ ఉంటాయి, చెట్టు కూడా మంచి హైట్ పెరుగుతుంది, నేలలు కూడా మనకు మధ్యస్థ రకాల నెలలకి, తేలికపాటి నెలలకి బాగా సెట్ అయ్యే వెరైటీస్ అనేది చెప్పొచ్చు. కొంచెం బలమైన నెలలు కూడా పర్వాలేదు, మంచి దిగుబడి అయితే తీసుకోవచ్చు, మంచి వెరైటీస్ అనేది చెప్పొచ్చు. మీడియం డ్యూరేషన్ వెరైటీస్ ఇవన్నీ మూడు చూసుకుంటే కూడా. తర్వాత చూసుకుంటే మనకు కృషిధన్ సీడ్స్, కృషిధన్ సీడ్స్లో వచ్చేసి మనం చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ లయన్ అని చెప్పేసి ఒక విత్తనం అయితే ఉంది. ఇది కొన్ని ఒక నాలుగు సంవత్సరాలను చూస్తూ ఉన్నాను ఈ లయన్ అనే విత్తనాన్ని. కృషిధన్ సీడ్స్లో చాలా మంచి దిగుబడి వస్తుంది, ఇది బలమైన నెలకి, తేలికపాటి నెలకి, మధ్యస్థ రకాల నెలకి, అన్ని నెలల్లో బాగా సెట్ అవుతుంది కృషిధన్ సీడ్స్లో లయన్ అనే విత్తనము. దగ్గర దగ్గర కాకుంటుంది, మీడియం బౌల్ ఉంటుంది, మీడియం డ్యూరేషన్ ఉంటుంది. ఇది వెరైటీ కూడా చూసుకుంటే కనుక కాయ మనకు మీడియం బౌల్ ఉంటుంది, పత్తి వెయిట్ కూడా చాలా బాగుంటుంది మనకు కృషిధన్ సీడ్స్లోనే. లయన్ అనే విత్తనం చాలా మంచి వెరైటీ. దీంట్లోనే రాధిక అని చెప్పేసి ఒక వెరైటీ ఉంది. రాధిక అనే వెరైటీ నేను గత సంవత్సరం సాగు చేయడం అయితే జరిగింది. నేను గత సంవత్సరం ఒక ఎకరం దాకా లయన్ ఈ రాధిక అనే విత్తనాన్ని సాగు చేయడం అయితే జరిగింది. చాలా మంచి వెరైటీ, బిగ్ బౌల్ ఉంటుంది కాయ, బలమైన నీళ్ళ చాలా మంచి దిగుబడి వస్తుంది. మధ్యస్థ రకాల నీళ్ళ, తేలికపాటి నీళ్ళ, మూడు రకాల నీళ్ళ కూడా చూశాను నేను, మంచి దిగుబడి వచ్చింది. నేను తేలికపాటి నీళ్ళ, ఇసుక నీళ్ళ, రాధిక నీళ్ళ సాగు చేయడం జరిగింది. మంచిగా దిగుబడి అయితే వచ్చింది, కాయ బాగుంది, పత్తి వెయిట్ కూడా చాలా బాగుంది, ఆకు శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది. నేను చెప్పి ఇవన్నీ రకాలు కూడా ఆకు శాతం చాలా తక్కువ ఉంటాయి, మీడియం డ్యూరేషన్ వెరైటీలు, కాయ సైజు పరంగా కానీ, మనకు పత్తి వెయిట్ పరంగా కానీ, తెగుల పరంగా కూడా చాలా మంచి దిగుబడి వచ్చే వెరైటీస్ అని చెప్పొచ్చు కాబట్టి ఇవి దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ 2024 సంవత్సరంలో ఆఖరి వీడియో అండి మనది. ఈ పత్తి విత్తనాలకు సంబంధించింది పార్ట్ 3 వీడియో. దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 10-14 రకాల సీడ్స్ అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఫర్దర్గా నెక్స్ట్ కొంచెం నేను బెటర్ అయిన తర్వాత మళ్ళీ మీకు మందుల గురించి, వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తర్వాత వీడియోస్ అయితే తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఈ విత్తనాలని మాత్రమే ఎంచుకోండి. ఇంకా మీకు పక్కలు ఏమైనా మంచి దిగుబడి వచ్చిన విత్తనాలు ఉన్నా కూడా మీరు చూసినా కూడా వాటిని ఎంచుకోండి. ఎంఆర్పి రేటుకి ఎక్కువ వెచ్చించి మాత్రం మీరు దయచేసి విత్తనాలు కొనకండి. ప్రతి ఒక్క రైతుకి నా యొక్క మనీ అనమాట, బ్లాక్లో మాత్రం అస్సలు కొనకండి, ఖచ్చితంగా ఎంఆర్పి రేటుకి వెచ్చించి మాత్రమే కొనండి. ఒక విత్తనం మాత్రమే మన పంట దిగుబడి మొత్తాన్ని నిర్దేశించలేదు, మనం చేసే మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతు దృష్టిలో పెట్టుకోండి అని ప్రతి ఒక్క రైతుగా తెలియజేస్తున్నాను. ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.